Hello friends, welcome to my channel Ishwar Media. Today's topic, YouTube evolution. Steven Chen, Chad Hurley, Javed Karim, common people home videos upload cheskodan kosam 14th February 2005 lo YouTube ane website register chesaru. YouTube headquarters California lo San Bruno lo undedi. Ade samvatsaramlo Google search engine గూగుల్ వీడియోస్ కూడా రిలీజ్ చేశారు, కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. గూగుల్ వాడు చేసేదేం లేక యూట్యూబ్ని $1.65 బిలియన్కి కొనేశాడు. కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల కాపీరైట్ రావడంతో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మరీ ఆ వీడియోస్ని వాడుకున్నారు. బీటా వర్షన్లో రిలీజ్ చేసిన వెబ్సైట్ని May 2005 కల్లా రోజుకి 30,000 మంది వీడియోస్ చూసేవారు. December 2005కి 2 మిలియన్ వ్యూస్ వచ్చేవి. January 2006 నాటికి 25 మిలియన్ వ్యూస్ పైనే వచ్చాయి. యూట్యూబ్లో 25 మిలియన్ వ్యూస్ అప్లోడ్ అవడమే కాకుండా 2006 మార్చికి రోజుకి 20,000 వీడియోస్ అప్లోడ్ చేశారు. 2006 సమ్మర్కి తగ్గేదే లేదన్నట్టు వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నారు. వెబ్సైట్ ఎదుగుదల వల్ల ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. కంప్యూటర్ ఎక్విప్మెంట్స్ ఇంకా ఇంటర్నెట్ కోసం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. పుష్ప ద రైజ్ లాగా యూట్యూబ్ ద రైజ్ అనిపించుకుంది. 2007 మార్చిలో యూట్యూబ్ అవార్డ్స్ లాంచ్ చేశారు. ఏప్రిల్ నాటికి నిమిషానికి 2 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. June month లో యూట్యూబ్ ఫ్రంట్ ఎండ్ని RTSP ద్వారా లాంచ్ చేశారు. RTSP అంటే రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రోటోకాల్, ఎంటర్టైన్మెంట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో యూజ్ చేసే స్ట్రీమింగ్ మీడియా సర్వర్స్ అన్నమాట. వీటిని కంట్రోల్ చేయడానికి డిజైన్ చేసిన నెట్వర్క్ కంట్రోల్ ప్రోటోకాల్ని RTSP అంటారు. July 2007లో వెరిజోన్తో పార్ట్నర్షిప్ పెట్టుకుని మొబైల్ యూజర్స్ వీడియోస్ను MMS ద్వారా అప్లోడ్ చేయడానికి ఎనబుల్ చేశారు. 2009లో ఏప్రిల్ మంత్లో HTML5 యూట్యూబ్ వీడియో ప్లేయర్ని టెస్ట్ చేయడానికి రిలీజ్ చేశారు. టీవీలో యూట్యూబ్ చూసేదానికి యూట్యూబ్ ఎక్సెల్ లాంచ్ చేసి చివరిగా స్పీచ్ రికగ్నైజేషన్ ద్వారా క్యాప్షన్ వచ్చేలా ఫీచర్ లాంచ్ చేశారు. 2010 జనవరిలో వాచ్ పేజ్ని ఫస్ట్ టైం బీటా వర్షన్ చేశారు. మార్చికి బీటా వర్షనే డిఫాల్ట్ చేశారు. 2011 ఏప్రిల్ మంత్లో లైవ్ స్ట్రీమింగ్ పెట్టారు. ఫేస్బుక్లో రియాక్షన్ బటన్స్ June month లో లాంచ్ చేశారు. 2012లో నంబర్ ఆఫ్ ప్లేలిస్ట్ వీడియోస్కి వ్యూ కౌంట్స్ టోటల్ డ్యూరేషన్ తెలిసే ఫ్యూచర్ వచ్చింది. December 2012కి మొబైల్ ఫోన్ మరియు ట్యాబ్లెట్కి యూట్యూబ్ యాప్ లాంచ్ చేశారు. 2013లో యూట్యూబ్ ఛానల్కి ఆటో సజెషన్స్ ఇచ్చే ఫీచర్ వచ్చింది. 2014కి యూట్యూబ్ ఫ్రేమ్ రేట్ లిమిట్ని 30 నుండి 60కి పెంచారు. 60 FPS అంటే 60 ఫ్రేమ్ పర్ సెకండ్, 720p ఆ పైన రెజల్యూషన్ వీడియోస్ వచ్చాయి. 2015లో లాస్ట్ 20 సెకండ్స్లో థంబ్నైల్స్ ఇంకా వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ అవ్వాలో షెడ్యూల్ చేసుకునే ఆప్షన్ వచ్చాయి. 360 డిగ్రీల వీడియోని కూడా లాంచ్ చేశారు. అది 60 FPSలో 1440p క్వాలిటీతో వచ్చింది. యూట్యూబ్ గేమింగ్ ఫీచర్ని కూడా అదే సంవత్సరంలో రిలీజ్ చేశారు. 2016లో సొంత వీడియోస్కి హాట్ 10 పిన్ కామెంట్స్ వచ్చింది. అదే 2017 సంవత్సరంలో లైవ్ స్ట్రీమింగ్ అందరికీ ఉపయోగించే ఫీచర్ ఇచ్చారు. ఇది వరకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చేవారు. ఇది ఇలా ఉండగా 2018లో క్రియేటర్ స్టూడియో నుండి మెసేజింగ్ ఫీచర్ని తీసేశారు. 2019 నవంబర్లో యూట్యూబ్ క్రియేటర్స్కి క్లాసిక్ వర్షన్ ఆఫ్ యూట్యూబ్ స్టూడియోని దించాడు. May 2020కి వీడియో ప్లేయర్ సీక్ బార్ని జరిపినప్పటికీ ఆ వీడియో ఏ టైం స్టాంప్లో ఉన్నదో కూడా చూడగలిగే ఫీచర్ని మనకి యూట్యూబ్ ఇచ్చింది. చివరిగా November 10, 2021లో ఆన్లైన్ హెరాస్మెంట్ నుండి కంటెంట్ క్రియేటర్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం నెగిటివ్ రేటింగ్స్ని డిస్లైక్స్ని తొలగించారు. చివరిదాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Thank you.